సంగారెడ్డి జిల్లా చిన్నారం మండలంలోని లక్ష్మీపతి గూడెంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, డ్రెస్సులు, నోట్బుక్స్ అందజేశారు చిన్నారం ఎంపీపీ మండల రవీందర్ గౌడ్. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ నాగరాములు, స్థానిక సర్పంచ్ లావణ్య జీవన్, ఉప సర్పంచ్ అశోక్, వార్డు సభ్యులు పట్నం శ్రీనివాస్, కుమార్ కృష్ణ, శంకరయ్య, రమేష్ అంతయ్య, స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్, గ్రామ పంచాయతీ సెక్రటరీ సాయికృష్ణ, నరేందర్ గౌడ్, సత్యనారాయణ తదితర గ్రామస్తులు, యువజన సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారు వెళ్ళే విధంగా మేము కృషి చేస్తామని కూడా తెలియజేస్తూ, ఇక్కడ మనందరికీ తెలుసు ఈ యొక్క స్కూల్ బిల్డింగ్కు సంబంధించి మనం కలరింగ్ అని అనుకున్నాము. అదేవిధంగా స్లాబ్ మీద ఈ యొక్క లీక్ అవుతుంది, స్లాబ్ లీక్ గోడలకు నీళ్ళు కారుతున్నాయి. కాబట్టి దయచేసి ఈ యొక్క 2-3 రోజుల్లో మీరు ఆ సిమెంట్ ఐసుకు ఏమైతే నేను ఇప్పించేస్తాను, ఆ స్లాబ్ లెవెలింగ్ చేసి వాటర్ తీసి దాకా చూసుకోండి. ఈ కలరింగ్ అనేది ఎక్కడ ప్రతాప్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది, అది చేస్తాను చెప్పాను. అతను ఇవ్వకపోతే మనం కూడా ఏపిద్దామని కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈవినింగ్ ఫోన్ చేసి చెప్తాను, అతను ఫోన్ చేసి మాట్లాడతాను, కలరింగ్ చేపిస్తున్నాము. దయచేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దొరకడే వినపం చేస్తున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే మీ అందరూ తెలుసు వాళ్ళకి వచ్చేటువంటి బుక్స్, ఫుడ్, షూస్, డ్రెస్ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనము ఇవ్వడం ఇప్పించడం జరుగుతుంది. కానీ ఏది ఏం తేడా లేదు, వాళ్ళు ఏం తేడా లేదు మనం గమనించాలి. వాళ్ళని వీళ్ళని గుర్తుపెట్టి మాట్లాడియండి. అంటే ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థికి, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థికి తేడా మీకు తెలియాలంటే ఈవినింగ్ టైంలో వాళ్ళ స్కూల్ నుంచి వచ్చినాక వాళ్ళకు వీళ్ళకు ఉన్న నాగాల్సిన అవసరం ఏం లేదు. మనం అన్ని ఐటమ్స్ మనం గవర్నమెంట్ సమకూరుస్తున్నప్పుడు, కంపెనీ వాళ్ళు సమకూరుస్తున్నప్పుడు, మనం సమకూరుస్తున్నప్పుడు మీరు దయచేసి మీ యొక్క పిల్లల్ని మన గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను పక్కన మొన్న మన పుట్టు కూడా స్కూల్కి వెళ్ళాను, పక్కన ఉన్నటువంటి కడుకాంచి పుట్టు కూడా స్కూల్కి వెళ్ళాను. అక్కడ టీచర్ పాపం చాలా రెస్పాన్సిబుల్గా పనిచేస్తున్నాను. ఇంతకుముందు వాళ్ళ స్ట్రెంగ్త్ ఉండేది 42, ఇప్పుడు వచ్చి స్ట్రెంగ్త్ 72, అంటే 72కు ఆ స్ట్రెంగ్త్ పెరిగింది. గవర్నమెంట్ స్కూల్లో 72కు స్ట్రెంగ్త్ పెరిగింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, సంతోషంగా ఫీల్ అయ్యి, ఆమె షెడ్లు కావాలి సార్ నాకు, రూమ్స్ ఎక్స్టెన్షన్ చేసుకొని పిల్లలు సరిపోతలేరంటే మొన్ననే షెడ్ శాంక్షన్ చెప్పేసి ముందుకు బరండా తీసేసి షెడ్ మీదకి ఏపీఎం జరుగుతుంది మన లక్ష్యం జిల్లా పెట్టి. ఇప్పుడు ఏపీఎం జరుగుతుంది, వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. అక్కడ నేను ఏమంటున్నానంటే మీ యొక్క స్కూల్, మీ యొక్క గ్రామ పంచాయతీ ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ గవర్నమెంట్ స్కూల్కి వచ్చినటువంటి అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్కి ఏం కావాలో ఎట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ స్కూళ్ళకి ఇస్తానని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్కూల్ అనేది మనకు అవసరం. గవర్నమెంట్ స్కూల్ అనేది ఒక పేరు వల్లనే ఎంగగైతున్నారు. గవర్నమెంట్ అంటే ఏందో అనే ఫీలింగ్ ఉన్నది ప్రజల్లో. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఫుడ్ కావాలి, గవర్నమెంట్ రేషన్ కావాలి, గవర్నమెంట్ సాక్స్ కావాలి, గవర్నమెంట్ రేషన్ కావాలి, అన్ని కావాలి. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న తప్ప ఇది మారాలి, సొసైటీలో ఇది మారాలి. దయచేసి ప్రతి ఒక్క వార్డు మెంబర్లు, సర్పంచు, గ్రామ పెద్దలు ఉన్నారు కాబట్టి మీరు అందరు తెలియండి. మీ పక్కన వాళ్ళు ఎవరైతే ఇక్కడ రాని వాళ్ళు వాళ్ళు కూడా తెలియజేయండి. ఖచ్చితంగా మీ పిల్లల్ని మన యొక్క గవర్నమెంట్ స్కూల్ పంపించాలి. గవర్నమెంట్ స్కూల్ పంపించేసి మీ పిల్ల చదువుతున్నా చదువుతలేడా ఈ నెలకు ఒకసారి అయినా లేకపోతే 3 నెలలకు ఒకసారి అయినా పేరెంట్స్ టీచర్ మీటింగ్ పెట్టండి. పేరెంట్స్ టీచర్ మీటింగ్ పెట్టిన తర్వాత మీకు ఆ పేరెంట్స్ కూడా పిలిపియండి. ఆ స్టూడెంట్ ఎలా ఉన్నాడు, అతని ఏ సబ్జెక్ట్ లో వీక్ ఉన్నాడు, ఏ సబ్జెక్ట్ లో ఫాస్ట్ ఉన్నాడు, ఏ సబ్జెక్ట్ లో ఎన్నుకున్నాడు అని చెప్పి వాళ్ళకి చెప్తే ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత శ్రద్ధ తీస్తారు, శ్రద్ధ తీసుకుని చూపిస్తారు. వాళ్ళ స్టూడెంట్, వాళ్ళ విద్యార్థి, వాళ్ళ కొడుకు మంచి భవిష్యత్తులో మంచిగా రావాలని ఆలోచన వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ యొక్క పేరెంట్స్ టీచర్ మీటింగ్ కూడా మీరు పెట్టారు, పెడితే బాగుంటుంది. తద్వారా 42 ఉన్న స్ట్రెంత్ వాళ్ళు 72 వరకు తీసుకొచ్చారు ఇక్కడ పుట్టుకుడ స్కూల్. దయచేసి మీరు కూడా మీ రెస్పాన్సిబిలిటీగా, మన రెస్పాన్సిబిలిటీగా మీరందరూ ఇప్పుడు గ్రామంలో తిరుగుతున్నారు అందరికీ మన గవర్నమెంట్ స్కూల్ తీసుకురావాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అని తెలియజేస్తున్నాను. లేకపోతే మీరు మొన్ననే మన పేపర్ చూసిన 4,500 స్కూళ్ళు మూతబడే పరిస్థితులు ఉన్నాయి. అంటే స్టూడెంట్స్ లేక ఈ యొక్క స్కూల్ని వాళ్ళ స్కూల్లో కలిపేస్తారు, లేకపోతే ఇంకో పక్కన స్కూల్ ఉన్నటువంటి స్కూల్లో కలిపేస్తారు. ఆ విషయం కాకూడదు అంటే మనం అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే మన పక్కనే ఉన్నటువంటి చివరి కూడా స్కూల్ ఇంతకుముందు క్లోజ్ అయిపోయింది, మూతబడిపోయింది, ఇప్పుడు ఏం ఉపయోగం లేదు. మనం ఎన్ని చేసినప్పుడు ఆ స్కూలానికి రాదు కాబట్టి ఉన్నప్పుడే మనం భవిష్యత్తులో మనం తీర్చిదిద్దుకోవాలి. ఆ యొక్క స్కూల్ను ఉండే విధంగానే ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ కలరింగ్ ఈ యొక్క వర్క్ రేపే స్టార్ట్ చేయను సార్, అది ఎంత వర్క్ ఉంటే నేను పంపించేద్దాము. ఇంకోటి మనకు అన్ని మిగిలిపోయి అన్ని వచ్చేసినాయి ఇప్పుడు, చిన్న పని చిన్న మీదలో
మన ఎక్స్ వార్డ్ మెంబర్ శ్రీనివాస్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా అన్న, మీరు దయచేసి ఒక ఫర్నిచర్ ప్లస్ ఆ షూస్ ఉంటే షూస్ ఇప్పియండి, ఎందుకంటే మనకు అందరు రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి. అనేది భావించదు, అందరం కలిసికట్టుగా ముందుకెళ్తేనే, అందరం ఒక చేస్తేనే మన గ్రామం అనేది ముందుకు వస్తుంది, మన స్కూల్ అనేది ముందుకు వస్తుంది కాబట్టి. ఇంకో అన్నదే భావించకుండా అన్న, అనేదా భావించకుండా అనేది ఖచ్చితంగా ప్రాసెస్ లో నాకు ఉన్నది, ప్రాసెస్ రన్నింగ్ లో తీసుకుంటాను. ఆ యొక్క 5 ఇయర్స్ పీరియడ్ కంప్లీట్ ఖచ్చితంగా కంప్లీట్ చేపిస్తాను, దాని గురించి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే రెండు స్కూల్ కలిపి 44, నెక్స్ట్ ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళే పిల్లలు కూడా ఖచ్చితంగా బంద్ అయిపోవాలి. ఆ యొక్క స్కూల్ బస్సు, ప్రైవేట్ స్కూల్ బస్సు మీ ఊరికి రావద్దు, ప్రైవేట్ స్కూల్ బస్సు మీ ఊరికి రాకుండా చూసుకునే బాధ్యత మీది, సర్పంచ్ అమ్మది, వార్డ్ మెంబర్లది, గ్రామ పెద్దలది, గ్రామ తల్లిదండ్రులది. కాబట్టి దయచేసి నా యొక్క కోరిక మన్నించి, మన్నిస్తే మీ యొక్క స్కూల్ ఖచ్చితంగా తీర్చిద్దానని కూడా తెలియజేస్తున్నాను.